Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మహిమ నిజమే. రామోజీని ఓ ఆట ఆడుకున్న లక్ష్మీ పార్వతి. రామోజీరావు బెడ్పై పడుకుని ఇది కాలమహిమ లేక జగన్ మహిమ అనడాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని నందమూరి లక్ష్మీ పార్వతి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏపీసీఐడి వర్సెస్ రామోజీరావు మధ్య సాగుతున్న పోరు, తాజా పరిణామాలపై లక్ష్మీ పార్వతి ఘాటైన సుదీర్ఘ లేఖను సాక్షి పత్రికలో రాశారు. నేరుగా రామోజీరావుకే రాసిన బహిరంగ లేఖ కావడం విశేషం. స్వయంగా చంద్రబాబు, రామోజీరావు బాధితురాలైన లక్ష్మీ పార్వతి తన ఆవేదన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. పదునైన అక్షరకత్తులతో రామోజీని తనివి తీరా ఆమె పొడిచారు. అన్నిటికంటే కాలం గొప్పదని, అది అందరి సరదా తీరుస్తుందనే కోణంలో ఆమె లేఖ సాగింది. కాలహ ప్రసారిత కరో దీర్ఘదపి గృహ్ణాతి అని పంచతంత్రంలో విష్ణుశర్మ చెప్పడాన్ని గుర్తు చేశారు. కాలం చేతులు చాలా పొడవుగా ఉంటాయని రామోజీకి మరీ మరీ గుర్తు చేశారామె. ఆ సమయం వచ్చినప్పుడు ఒంటి స్తంభం మేడలో ఉన్నా విడిచిపెట్టదనే వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటి మీ పరిస్థితి చూస్తూ ఉంటే ఇది రాయక తప్పడం లేదంటూ లక్ష్మీ పార్వతి రాసిన సుదీర్ఘ లేఖలో పాత గాయాల్ని తెరపైకి తెచ్చారు. రామోజీ ప్రస్తుత దుస్థితికి నాటి పాపాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం మీ అండదండలతో ఎదిగిన వారికి మీ పట్ల సానుభూతి ఉంటుందే తప్ప సామాన్య ప్రజల్లో ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. ఇన్నాళ్ళకైనా మీ పాపాలు పండి నిజాలు బయటకొస్తున్నాయని జనం సంతోషిస్తున్నారని ఆమె రాయడం విశేషం. కాలం గొప్ప తీర్పరి కదా, మీకంటే పెద్ద పెద్ద నాజీలకే శిక్షలు వేసిందంటూ దిప్పిపొడిచారు. మీ రాజశాసనం ఇన్నేళ్లు బాగానే అమలు చేసుకున్నారు కదా, అటువంటి మీరు మీ మనవడి వయస్సులో ఉన్న ఒక చిన్న కుర్రాడుని చూసి ఇది జగన్ మహిమ అంటూ మంచం ఎక్కడం ఏంటని మీరన్నట్టు కాలము, జగను ఇద్దరు గొప్పవారే. ఈరోజు మీ వలన నష్టపోయిన నాలాంటి అభాగ్యులందరూ సంతోషపడుతూ ఉంటారు. వైఎస్ జగన్ అనే యువకుడి దెబ్బకు రామోజీ పాపాలు పండాయని, శిక్ష అనుభవిస్తున్నాడని లక్ష్మీ పార్వతి నిర్మోహమాటంగా రాసుకొచ్చారు. ఇలా అనేక అంశాలను ఈ లేఖలో ఆమె ప్రస్తావించారు. ఇప్పుడు అనుభవిస్తున్న క్షోభకు గతం తాలూకా పాపాలు ఎలా కారణమయ్యాయో ఆమె వివరించారు. ఈ లేఖను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ హోదాలో రాయడం విశేషం.